భద్రాద్రి శ్రీరామ టెంపుల్. జనరల్గా భద్రాద్రి రామచంద్రుల వారి దేవాలయం అనగానే మనకి భద్రాచలం గుర్తొస్తుంది. కానీ ఇక్కడ భద్రాద్రి శ్రీరామచంద్రుల వారికి అఖండమైన ఒక అద్భుతమైన దేవాలయం అట్లాంట యుఎస్ఏలో నిర్మాణం జరుగుతుంది. ఒక మహాసంకల్పం కారణంగా ఇది జరిగింది. దాదాపు 36 ఎకరాల స్థలాన్ని ఒక భక్తుడు డొనేట్ చేస్తే ఈ అచ్చకం పద్మనాభాచార్యుల వారు సంకల్పంతో ఇప్పుడు ఇది కలియుగ యాత్ర. అంటే ఉత్సవమూర్తులు, భద్రాచలంలో ఉండే ఉత్సవమూర్తుల్ని వాళ్ళు కుంభకోణంలో ఉత్సవమూర్తులు తయారు చేసి వీళ్ళకి ఇస్తే వాటిని తీసుకుని రేపు 17వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఇది అన్ని చోట్ల కళ్యాణాలు జరుపుకుంటూ, అంటే ఫస్ట్ అయోధ్యలో ప్రారంభమైన ఈ కలియుగ యాత్ర, ఖగోళ యాత్ర మళ్ళీ 17 భద్రాచలంలో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఆ వాటిని తీసుకెళ్ళి అట్లాంటాలో అక్కడ ప్రతిష్ఠిస్తారు. అక్కడి నుంచి అక్కడ భద్రాచలం రామాలయం అట్లాంటా యుఎస్లో ఉంటుంది. ఇందులో విశేషమైన విషయం ఏమిటంటే ఇది మొత్తం మన ప్రపంచం అంతా, అంటే ఖగోళం అంటే మొత్తం భూమండలం కాబట్టి అందులో ఫస్ట్ నార్త్ ఈస్ట్ జపాన్కి తీసుకువెడతారు, అంటే ఈ అర్చక స్వాములతో ఈ స్వామిని తీసుకెడతారు. ఆ తర్వాత ఈస్ట్ కంబోడియా, ఫస్ట్ కంబోడియా తీసుకెడతారు, తర్వాత సౌత్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా తీసుకెళ్తారు, అలాగే సౌత్లో సౌత్ ఆఫ్రికాని తీసుకెడతారు, అలాగే సౌత్ వెస్ట్ అర్జెంటీనాకి తీసుకెడతారు, వెస్ట్ యుఎస్ఓ కాలిఫోర్నియాకి తీసుకెడతారు, నార్త్ వెస్ట్ యుఎస్ఏ అలాస్కాకి తీసుకెడతారు, నార్త్ ఐస్లాండ్ అయ్యాక 8వది జపాన్. ఈ మొత్తం ఖగోళ యాత్ర అంతా అయిన తర్వాత అక్కడి నుంచి అట్లాంటా వెళ్ళి అక్కడ స్థాపిస్తారు. ఇది ఈ అంటే ఇదొక ఈ కలియుగంలో జరిగే అత్యంత వైభవమైన విషయం. మళ్ళా రాముడి యాత్ర అన్నమాట. సో ఇందులో పాల్గొంచుకునే ప్రతి భక్తుడు ధన్యుడు, జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే భారతీయులుగా మనకు మొన్ననే రామజన్మభూమిలో 500 సంవత్సరాల తర్వాత రాముల వారు రాములల్లాగా మళ్ళీ అక్కడ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇప్పుడు ఈ రామనామం ప్రపంచం అంతా మారుమోగిపోతున్న ఈ అద్భుతమైన తరుణంలో ఇలాంటి పరమాద్భుతమైన ఇది ఒక విధంగా యజ్ఞం, ఇలాంటి యజ్ఞంలో పాల్పంచుకోవాలని భక్తుల్ని విడివిగా అందరూ వచ్చి ఈ రామసేవలో రామ బంటులాగా మనం మారి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. వాళ్ళు నన్ను అయోధ్యకి రమ్మని ఆహ్వానించారు. పరమేశ్వరుడు మన రామ ఆజ్ఞ అని భావిస్తూ తప్పకుండా దంపత్ సమేతంగా అయోధ్య రావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంచేత ఇది కనుక కంప్లీట్ రాముడి దయచేత, శ్రీరాముని దయచేత అని అంటాం కాబట్టి ఆ రాముడి దయచేత ఇవంతా సక్రమంగా ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులకి విన్నపం ఏంటంటే విధివిగా విరాళాలు ఇవ్వండి, ఫిజికల్గా పాల్గొనడం ప్రధానమైన అంశం ఇందులో. అయోధ్యకి రండి, భద్రాచలానికి రండి, అవకాశం ఉంటే అట్లాంటాకి రండి. శుభం పూజ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.